నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎజెండా నేను ఆశ రైట్ ఇవాల్ మెయిన్ పేపర్స్ లో ప్రధాన అంశాలను ఒకసారి చూసేద్దాం ఫస్ట్ మనం ఏనాడు ఏపీ విషయానికి వస్తే 948 కోట్ల మళ్లింపు అనేది క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది సో పంచాయతీలకు ఆర్థిక సంఘం నివేదన జమలో నిర్లక్ష్యం వహించారు కేంద్ర ఆదేశాలు బేఖాతరు చేసినట్టు పరిస్థితిని మనకి హైలైట్ చేశారు సిబ్బందికే జీతాలు ఇవ్వట్లేదు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఇక గ్రామీణ స్వచ్ఛ సర్వేలో వెనుకబడిన రాష్ట్రం దేశంలో 12వ ర్యాంకు తెలంగాణకు తొలి స్థానం వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ మెయిన్ గా చూసినటువంటి పరిస్థితి इदे मो दसरा नवरात्रि शरण नवरात्रि उत्सव भाग में निना इंद्रकिलाद्रि आदिवार पटवस समर्पार अम्मवारी एपी सीएम जगन अंश मन की प्रधानंगा हाईलाइट पैस्थि रेडिका विषय तेलंगा स्वच्छ ग्रामीण स्वच्छ सर्वेक्षण 2022 देश में तोली र्यांक टॉप 50 31 जिले चोट संपादे पैस्थि मन की मेन हाईलाइट इक मुनुगोडु नुंचे जातीय पोरु ఎస్ మనకి ప్రధానంగా కనిపిస్తుంది మునుగోడు ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి జాతీయ రాజకీయాల్లో అంటే మెయిన్ గా తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే గనుక మునుగోడు బైపోల్ అనేది కీలకంగా కనిపిస్తా ఉంది దానికి సంబంధించి మనకి నిన్న జాతీయ పోర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది దసరా రోజే జాతీయ పార్టీ ప్రకటన కూడా ఉండబోతుంది కానీ జాతీయ జెండా అంటే పార్టీ జెండాకి సంబంధించి కూడా కారు గుర్తే ఉంటుంది కానీ పేరు మారుస్తున్నట్టుగా నిన్న చెప్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది पार्टी पेर मारुतुंदी गुर्तु कारे उंटुंदी दसरा रोजुन पार्टी प्रकटन डिसेंबर 9వ तेदीन ढिल्लीलो बहिरंग सभा पेरडानिकि कूडा एर्पाट्लु चेस्तुन्नारु मंत्रुलु पार्टी जिल्ला अध्यक्षुल समावेशंलो सीएम केसीआर मात्लाडारु सो एदैते विजयदशमि नाडु मध्याह्नं 1:19 जातीय पार्टी एर्पाटुनु प्रकटिस्तामनि दानिकि बीआरएस तैतर पेर्लनु परिशीलिस्तुन्नामनि तेरास अधिनेत मुख्यमंत्री केसीआर वेल्लडिंचारु 5వ तेदी उदयं 11 गंटलकु जरिगे पार्टी विस्तृत स्थायी कार्यवर्ग समावेशंलो 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తే ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు అనంతరం పార్టీ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా వివరించిన పరిస్థితి ఇంకా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్ శాసనసభ పక్ష నేతగా కొనసాగనున్న కేసీఆర్ అనేది కూడా మనకు తెలుస్తోంది సో నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది కూడా మనకు ఒక్కొక్కటి తెలుసే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ అందరి దృష్టి తెలంగాణలో అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలోనే వివిధ జాతి రాజకీయ పార్టీల మెయిన్ ఆలోచనంతా కూడా 5వ తేదీ కేసీఆర్ ఏ విధంగా ప్రకటన చేస్తారు సో పార్టీ పేరు ఏ విధంగా ఉంటుంది దాని అనౌన్స్మెంట్ ఎక్కడ చేస్తారు ఇవన్నీ కూడా కీలకంగా కనిపిస్తున్నాయి సో చూద్దాం దసరా రోజు మధ్యాహ్నం 1:19 జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు కేసీఆర్ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇక ఉగ్రకుట్ర భటనం హైదరాబాద్లో ముగ్గురు అరెస్ట్ పాకిస్తాన్ గ్రెనేడ్ల స్వాధీనం చేసుకున్నారు పండుగ వేళ వరుస పెళ్లలతో వ్యూహరచన నిందితులకు ఐఎస్ఐ లష్కర్ తోయబాలతో కూడా లింక్ ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి వారిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు రైట్ ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం కలల కొలువు సులువే అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఉచిత ఆన్లైన్ కోర్సులతో కోరుకున్న ఉద్యోగాలు నైపుణ్యాల పెంపునకు ఏపీ సర్కార్ శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ అదేవిధంగా ఫుల్ స్టాక్ గూగుల్ ఆండ్రాయిడ్ తదితర డొమైన్లతో విద్యార్థుల శిక్షణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ హైలైట్ చేశారు 2.15 అంటే 215,000 మందికి గుర్తింపు తొలి దశలో 125,000 మంది ఎంపిక చేయడం జరిగింది ఆన్లైన్ రీస్కిల్లింగ్ అదేవిధంగా సర్టిఫికేషన్ల కోర్సులకు ప్రాధాన్యం ఇప్పటికే రెగ్యులర్ కోర్సులతో పాటు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేసినటువంటి పరిస్థితిని కూడా మనకి హైలైట్ చేశారు ఇక నిన్న ఏదైతే ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ వెళ్ళడం జరిగిందో పట్టువస్త్రాలు సమర్పించడం జరిగిందో అంశాన్ని కూడా మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు చిన్నారి ప్రాణాలకు సీఎం అభయం అరుదైన వ్యాధి బాధితులకు 1 కోటి రూపాయలు కేటాయించి వైద్యం చేయించారు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో తొలి ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు చిన్నారికి చదువుతో పాటు పౌష్టికాహారం పెన్షన్ అందిస్తామని చెప్పి ప్రభుత్వం భరోసా ఇచ్చింది ముఖ్యమంత్రి మానవత్వాన్ని చూసి తల్లిదండ్రులు ఆనంద భాష్పాలు జగన్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కూడా ఉద్వేగభరితమైన కామెంట్ చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి హైలైట్ చేశారు రెడీగా సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం సాక్షి తెలంగాణలో అవమానించిన ప్రతిసారి గాంధీని తలుచుకున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు అంటే ఈ ఆయన బక్క సంబంధించి అంటే ఆయన ఏమంటారు బాడీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు నన్ను అవమానించినా ఆ ప్రతిసారి కూడా నేను గాంధీనే తలుచుకున్నా అని చెప్పేసి కూడా నిన్న కేసీఆర్ మాట్లాడారు దేశంలో జవాన్ అగ్నిపథ్లో కాలుతుంటే కిసాన్ మద్దతు ధర లేక నలిగిపోతున్న పరిస్థితి గాంధీజీనే కించపరిచేలా కొన్ని చిల్లర శక్తులు వెరికిల్ ప్రయత్నాలు చేస్తున్నాయి సో గాంధీ ఆవరణలో మహాత్ముల విగ్రహావిష్కరణలో నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడారు కామెంట్స్ అవి ఇక టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో అదే భారతీయ రాష్ట్ర సమిత లేదంటే భారత రాష్ట్ర సమిత నవభారత రాష్ట్ర సమిత మహాభారత రాష్ట్ర సమిత సో మెయిన్గా ఈ నాలుగు పేర్లన్నీ
కన్సిడర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ మనకు తెలిసిందే కేసీఆర్ అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, న్యూమరాలజీ పరంగా లేదంటే జ్యోతిష్య పరంగా ఇవన్నిటిని కూడా ఆలోచన చేసుకుంటూ ఏ పేరును పెడితే మంచిది అనే విధంగా ఏ పార్టీకి లేని పేరును పెట్టాలి జాతీయ స్థాయిలో అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నిటికీ పులిష్ట పడాలంటే మనకి 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. విషయం భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న టిఆర్ఎస్ ముహూర్తం దసరా రోజు మధ్యాహ్నం 1:19 వేదిక తెలంగాణ భవన్, ఆవిర్భావ సభ తెలంగాణ 9 ఢిల్లీలో 9వ తేదీన అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక జెండా గులాబీ రంగులోనే కానీ చిహ్నం మార్పుతో ఉండబోతోంది. ఎజెండా నీళ్లు నియామకాలు రైతులు. ఇక్కడ మనకి తెలంగాణ విషయానికి వస్తే నీళ్లు నిధులు నియామకాలు అంటూ పెట్టారు, కానీ ఇక్కడ నీళ్లు నియామకాలు రైతులు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలంగాణలో, సో తెలంగాణలో కంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ మనకి నీళ్లు నిధుల నియామకాల బదులు నీళ్లు నియామకాలు రైతుల పేరున అజెండా అనేది కూడా రూపొందించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. రెడీగా ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. కొత్తగా ఒరిగింది ఏమిటి, వచ్చింది ఎంత, భయపడ్డ జగన్ పథకాల డొల్లతనం. సో టీడీపీ హయాంలోనే కొంత ఎక్కువ సంక్షేమం జరిగింది, వైసీపీ ముద్రించిన కరపత్రమే నిదర్శనం. ఒక కుటుంబానికి జరిగిన లబ్ధిపై పరిశీలన, ఇప్పుడు సగటున ఏటా 30,590 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. టీడీపీ హయాంలో 33,200 రూపాయల ప్రయోజనం లభించింది, మారింది పథకాల పేర్లు, అమలు తీరు మాత్రమే. సో నేడు అనేక పథకాలు రద్దు పద్దుల్లోకి వచ్చాయనే విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఎమ్మెల్యే ఇస్తున్న కరపత్రాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తున్న శివయ్య అనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఏదైతే మృతి ఇక్కడ నిన్న ఏస్ ఇండోనేషియాలో ఫుట్బాల్ స్టేడియంలో ఒక్కసారిగా తొక్కిసలాడ జరిగింది, 127 మంది చనిపోయిన పరిస్థితి నిన్న మనకు కనిపించింది. ఎప్పుడైతే ఓడిపోయిన పరిస్థితిని జీర్ణించుకోలేక అభిమానులు ఒక్కసారిగా గ్రౌండ్లోకి రావడం, వాళ్ళు కొట్టుకోవడం, దాన్ని కంట్రోల్ చేయడానికి లాఠీచార్జ్ చేయడం, ఒకసారిగా తొక్కిసలాడ చోటు చేసుకోవడం, కంట్రోల్ కాకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించడం, అది ఆక్సిజన్ అందక ఊపిరి ఆడక చాలామంది స్టేడియంలోనే మరణించారు, కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్తున్న మార్గ మధ్యలోనే మరణించారు, కొంతమంది ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. మొత్తంగా 127 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి, 125 మంది మృతనిస్తున్నారు, 180 మంది గాయాలు. నిన్న అయితే మనకి ఏ సిచ్యువేషన్ కనిపించింది, టియర్ గ్యాస్ ప్రయోగం వల్లే మెయిన్గా ఇదంతా జరిగిందనే అంశాన్ని కూడా మనకి నిన్న తెలిసింది. ఇక సీఎం డౌన్ టౌన్ కనకదుర్గమ్మను పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం కనకదుర్గమ్మ భక్తుల నినాదాలు దర్శనాలు ఆపడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఇయర్ శరన్నవరాత్రి వేడుకల్లో ప్రతిదీ కూడా ఏదైనా కొన్ని కొన్ని సమస్యలు అదే విధంగా కొనసాగుతున్నాయి. లాస్ట్ ఇయర్లో ఈ విధంగా లేదు, అటు దర్శనకి అమలు చేసే విధానం కానీ లేదంటే క్యూ లైన్ల విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ పైకి పంపించే వాహనాల గురించి కానీ ప్రతి విషయాల్లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి. సో నిన్న కూడా అదే రిపీట్ అయింది, సీఎం డౌన్ డౌన్ అంటూ కొంతమంది భక్తులు దర్శనాలు నిలిపివేయడంతో వాళ్ళకి ఆలస్యం అవడంతో కూడా చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. రెడీకా అందరూ తెలంగాణ విషయానికి వద్దాం. టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్రంతగా జాతీయ స్థాయికి జెండా రంగు గులాబీనే గుర్తు కారే అని చెప్పేసి కూడా హైలైట్ చేశారు. ఒక్క పేరు మార్పు మాత్రమే, అది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక్క పేరు మాత్రమే, ఒక్క లెటర్ మాత్రమే మారుతుంది, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ కింద మనకి ఇక్కడ హైలైట్ చేశారు. బీజేపీ పేరు మార్చుకోవాలి, ఈసీ ఈడీ సిబిఐ చెప్పాల్సిన విషయాలన్నీ ముందే చెప్పేస్తోంది. బీజే ఈసీ సిబిఐ ఎన్ఐఏ ఐటీ ఈడీ పార్టీగా మార్చుకుంటే మేలు. ఇక కమల్నాథులపై ఘాటైన ట్వీట్ చేసిన కేటీఆర్ కేంద్రానికి తెలంగాణ డబ్బులు ఇస్తుందని చెప్పేసి కూడా వ్యాఖ్య. ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచే కూడా అధికంగా నిధులు కేంద్రానికి వెళ్తున్నాయి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే కూడా అని చెప్పేసి ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేస్తున్న కామెంటే మరొకసారి చేస్తారు. ఇక్కడ నమస్తే తెలంగాణ విషయాన్ని వద్దాం. రగులుతున్న జవాన్, కుంగుతున్న కిసాన్, 16 అడుగుల ఎత్తున ధ్యానమూర్తి. చెడును ఖండించాలి, తప్పును విమర్శించాలి, మంచిని ప్రశంసించాలి. మరగుజ్జులు ఏనాటికి మహాత్ములు కాలేరంటూ కూడా నిన్న గాంధీ విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అవి. కేంద్రం దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుంది, సమాజాన్ని చీలస్తున్న చిల్లర శక్తులు ఉన్నాయి, మేధావి లోకం వీటిని ఖండించాలి. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఓ బక్క పలిచినోడితో ఏమైపోతుందని చెప్పి కామెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఏ విధంగా సాధించుకున్నామనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. సో ఏ విధంగా చూసారో మనం కూడా చూస్తాం. మీ వెంటే మేమంత దేశ రాజకీయాల్లో శూన్యత, బీజేపీది ఇష్టారాజ్యం, టీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్తో 37 జిల్లాల పార్టీ అధ్యక్షులు కూడా మాట్లాడిన పరిస్థితి నిన్న. రెడీకా ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. మహాత్ముడికి నిన్న ఘన నివాళి అర్పించినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా గునుగు లేదు, తంకేడు లేదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. రేట్లు మస్తు పెరిగినాయి, అంటే పూలనే కాదు ప్రతిసారి కూడా ధరలు పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రమంతా బతుకమ్మకు పూల కొరత, గుట్టలు జంగళ్ళు తగ్గడం వల్లే ఈ పరిస్థితి.
కలుపు నివారణ మందులు వాడకము కారణమే ఇయాల సద్దుల బతుకమ్మకు సంబంధించి కూడా పూలు ఏ విధంగా రేట్లు ఉన్నాయనేది ఇక్కడ పిక్చర్ ద్వారా హైలైట్ చేశారు. గాంధీ లెక్కనే నన్ను ఎగతాళి చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే గాంధీని అప్పుడు ఏ విధంగా అన్నారో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నన్ను ఆ విధంగానే అవమానించారు. కానీ ప్రతిసారి నేను గాంధీనే తలుచుకుంటూ ముందుకు వెళ్ళాననే విషయాన్ని నేను కేసీఆర్ చెప్పారు కదా, అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఘోరంగా అవహేళన చేసింటున్నాను అని చెప్పి గాంధీ బడిలో పోరాడి రాష్ట్రం సాధించుకున్నాం, ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా శాంతి లేకపోతే జీవితం ఆటవీకమే అంటూ కూడా నేను కామెంట్ చేశారు. సో చెడును ఖండించాలే, తప్పును విమర్శించాలే. గాంధీ హాస్పిటల్ ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహ ఆవిష్కరణ, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ల స్టైఫండ్ను కూడా 10,000కు పెంచుతున్నట్లుగా ప్రకటన కూడా చేశారు. సో దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన పార్టీ ప్రకటిస్తారంటూ కూడా మనకి వస్తున్నాడు కామెంట్. సో చూద్దాం జాతీయ పార్టీ ప్రకటన ఏ విధంగా చేయబోతున్నారు, ఏ రాష్ట్రాల్లో ముందు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు, దాని కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అజెండాలో మెయిన్గా ఈ విషయాలను ప్రస్తావించడం గల కారణాలు ఏంటో అనే విషయాల్ని మనం పూర్తిగా డిబేట్లో ప్రస్తావిద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్.